हाय फ्रेंड्स अंदर नमस्कार मोदी चूसे वो तपन मा चैनल सब्सक्राइब चेयंडि इतरलकु शेयर चेयंडि समाचार हक्कु प्रचार वेदिक लेटर पैड द्वारा मेमु कोन्नि कोन्नि ग्रामालकु एं चेस्तुन्नामंटे मेमु मोत्तं पंपिस्तुन्नाम मा ग्रामानिकि एंत निधुलु वच्चायि ई ग्रामालकु एंत निधुलु वच्चायि ఈ గ్రామాలకు మొత్తం దాదాపు 11 పాయింట్లు రాశాం. ఆ 11 పాయింట్లకు సంబంధించిన వివరాలు మాకు కావాలని మేము సమాచారం కొరకు దరఖాస్తు చేశాం. అకార్డింగ్ టు 2005 యాక్ట్ ప్రకారం దాదాపు చింతలమానిపల్లి మండలంలో చింతలమానిపల్లి గ్రామం, ఆ తర్వాత చింతలమానిపల్లి మండలంలో గంగాపూర్ గ్రామం, ఆ తర్వాత సిరిపూర్ మండలంలో సిరిపూర్ గ్రామం, కౌతల మండలానికి సంబంధించినది విరదండి, ఆ తర్వాత కౌతల మండలంలో తుమ్ముడిహేటి, కౌతల మండలంలో బాలెపల్లి, కౌతల మండలంలో కౌతల గ్రామం, కౌతల మండలంలో గుండాయిపేట గ్రామం, ఆ కౌతల మండలంలో బోధంపల్లి గ్రామం, ఇంకోటి దహేగాం మండలంలో సంబంధించి దహేగాం గ్రామం, పెంచకల్పేట మండలంలో పెంచకల్పేట మండల గ్రామం, బెజ్జూర్ మండలంలో బెజ్జూర్ మండలం బెజ్జూర్ గ్రామం. ఈ విధంగా మొత్తం మేము 12 గ్రామ పంచాయతీలకు మేము ఆర్టీఐ సమాచార కొరకు దరఖాస్తు పంపిస్తున్నాం, రిజిస్టర్ పోదారు పంపిస్తున్నాం. మాకు మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఎగ్జాక్ట్లీ సమాచారం అందించాలి. పంచాయతీ కార్యదర్శులు పంపిస్తున్నాం, తప్పకుండా గ్రామ పంచాయతీలో వస్తుంది. మీరు 100% ట్రూత్, నిజం, మీరు ఎంత ఖర్చు పెట్టారు, మీకు నిధులు ఎన్ని వచ్చాయి, మీకు గ్రామ పంచాయతీ భవనం ఉందా లేదా, దాని గేట్లు ఉన్నాయి లేదా, వాటర్ సదుపాయం ఏ విధంగా ఉంది, కుర్చీలు ఎన్ని ఉన్నాయి, దాదాపు ఇక మేము చెప్తే బాగుండదు, లెటర్స్ మీకే వస్తాయి. మాకు తప్పకుండా ఎగ్జాక్ట్ ట్రూత్ రిజల్ట్ రావాలి. ఒకవేళ మాకు డౌట్ అనిపించింది అనుకో, లేదు ఈ గ్రామానికి కొన్ని కోట్లు వచ్చిన తర్వాత మీరు లక్షలే ఖర్చు చేసి కొన్ని దోచుకొని దాచుకొని మీరు మింగేసినట్టు మాకు తెలిసింది అనుకోండి, మేము పై అధికారులకు ఫిర్యాదు చేస్తాం. ఇది మీరు జోక్ అనుకోవచ్చు, ఇది జోక్ కాదు, సీరియస్గా కుటుంబాలను సైతం వదిలిపెట్టుకొని మేము ఒక గొప్ప కాన్సెప్ట్తో ఎవరికి అమ్ముడుపోకుండా మేము ఈ కాన్సెప్ట్ ఎవరికి అమ్ముడుపోకుండా ఈ ఉద్యమాన్ని తెరపైకి తీసుకుని వస్తాం. మాకు బరబ్బర్ రిజల్ట్ కావాలి, లేని పక్షాన్ని మాత్రం మేము ముందడుగు వేయడానికి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇది సమాచార హక్కు చట్టం ప్రచార వేదిక చేస్తున్నది ఏమంటే కేవలం సెక్రటరీలకు మేము సమాచారం కోసం దరఖాస్తు పెడుతున్నాం. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది ఆ సెక్రటరీలకి మేము వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు. రాష్ట్రంలో ఉన్న 12,769 పంచాయతీల్లో సెక్రటరీలు కాంట్రాక్ట్ బేసిస్లో 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారని మాకు తెలుసు. వాళ్ళని రెగ్యులర్ చేయాలని కూడా మీరు ఉద్యమం చేస్తే సపోర్ట్ చేస్తాం. కానీ ఎక్కువ పంచాయతీల్లో అవినీతి అక్రమాలు చేస్తున్న పంచాయతీ సర్పంచులకి సెక్రటరీలు సహకరిస్తున్నారు. అదేవిధంగా సర్పంచులు ఎందుకు సంపాదిస్తున్నారంటే ఎన్నికల్లో నోటుతోటి ఓటు కొని ప్రజల్ని మోసం చేసి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి 4 కోట్లు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా సమాచార వేదికగా ప్రచార వేదిక కానీ పాలిటిక్స్ బుక్స్ రచయిత సూరన్న కానీ మేము కోరుకునేది ఏమిటంటే ఎన్నికల్లో ఓటుకు నోటిచ్చే పద్ధతి మారాలనే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. అది గ్రామ పంచాయతీ నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అసెంబ్లీ పార్లమెంటు మా స్థాయికి అది ఇప్పటికే సరిపోదు, తర్వాత వస్తాం. కాబట్టి గ్రామ స్థాయి నుంచి అది మొదలు కావాలంటే గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవినీతిని బయట తీయాలనేది మా లక్ష్యం. ఖచ్చితంగా మొత్తం ఈ ఖమ్మం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 10వ తారీఖు నుంచి 24 వరకు 20 మంది టీంగా 130,000 కరపత్రాలు వేసి ప్రజలందరికీ పంచుతున్నాం. ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా BMAP యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా సోరణ యొక్క యూట్యూబ్ ఛానల్ టుడేస్ పాలిటిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూస్తే ఏమైందంటే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తే ప్రజల కోసం మాత్రమే నిజాయితీగా పనిచేస్తున్న సమాచార హక్కు చట్టం ఉపయోగించి మంచి రాజకీయాలు రావాలి, డబ్బుతో కొనే రాజకీయాలు పోవాలని మేము చెప్తున్నాం. కాబట్టి దీన్ని వీడియోని అందరు చూసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మా ఫోన్ నెంబర్ 8985847634 సూరన్న నెంబర్ 8790031672. ఇదే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా మా ఇద్దరు నంబర్లను మీరు సంప్రదించండి. వెంటనే మేము ఒక రాజకీయ నాయకుడు చేసిన అభివృద్ధిని కావచ్చు, గ్రామ పంచాయతీ జరుగుతున్న అవినీతిని కావచ్చు, మండలం జరుగుతున్న అవినీతి కావచ్చు, నియోజకవర్గ అవినీతి, డిస్టిక్లో, జిల్లాలో, రాష్ట్రంలో, మన దేశంలో జరుగుతున్న అవినీతి కూడా బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది అవినీతి లేని సమాజాన్ని మనం నిర్మించడానికి కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ అందరూ. నిజాయితీ కలిగిన సమాచార దరఖాస్తులు అందరూ కూడా చేయి చేయి కలుపుదాం, ముందు ముందుకు నడుద్దామని తెలియజేస్తున్నాం.